गुड मॉर्निंग एवरीवन, दिस इज एस माधविलता, कॉन्ट्रैक्ट फैकल्टी इन मैथमेटिक्स फ्रॉम डॉक्टर बीआरआर गवर्नमेंट कॉलेज जच्चरला. टुडे वी विल डिस्कस व्हाट इज लीनियर स्पैन, व्हाट इज नल स्पेस एंड एग्जांपल्स ऑफ दिस. सो व्हाट इज लीनियर स्पैन, रुजु वितस्ति अंटारु आर स्पैन वितस्ति. सो रुजु वितस्ति अंटे एंटो चुद्दाम. इप्पुडु v1 बार कामा v2 बार कामा एंड सो ऑन vn लु समिति యొక్క p సదిశలు అనుకొనుము. vp బార్ వరకు అన్ని కూడా p సదిశలు అనుకుంటే సమితిలో అన్ని సదిశల రుజు సంయోగాల సమితిని వితస్తి లేదా రుజు వితస్తి అని అంటారు. అంటే ఇప్పుడు మనం వి వన్ వి టూ విపి బార్లు అన్నీ ఉన్నాయి కదమ్మా, ఈ సదిశలు, వీటిని మనము ఒక త్రీ త్రీ ఫోర్కో రుజు సంయోగం కనుక రాయగలిగితే ఆ విధంగా రాసినటువంటి అన్ని రుజు ఎన్ని అయితే రుజు సంయోగాలు వస్తాయో ఆ రుజు సంయోగాల సమితిని ఏమంటారంటే రుజు వితస్తి అనేసి అంటారు. దీన్ని ఇలా రాయవచ్చు, స్పాన్ ఆఫ్ వి వన్ బార్ వి టూ బార్ అండ్ సో ఆన్ విపి బార్ అనేసి రాయవచ్చు. సో దాన్ని ఇంకొకలాగా కూడా మనం డిఫైన్ చేయవచ్చు. ఈ ఎలా అంటే స్పాన్ ఆఫ్ వి వన్ బార్ వి టూ బార్ అండ్ సో ఆన్ విపి బార్ అనేది అన్ని సదిశల సమితిని సి వన్ కామా సి టూ కామా అండ్ సో ఆన్ సిపిను సదిశ ఈ అన్ని ఇవన్నీ కూడా సి వన్ సి టూ అండ్ సో ఆన్ సిపిలు ఏంటివంటే అదిశలు. ఈ వి వన్ వి టూ అండ్ సో ఆన్ విపిలు ఏంటివంటే సదిశలు. దీన్ని ఇప్పుడు సి వన్ వి వన్ ప్లస్ సి టూ వి టూ ప్లస్ అండ్ సో ఆన్ సిపి విపిగా వ్రాయవచ్చు. దీనిని ఎల్ ఆఫ్ ఎస్చే సూచిస్తారు అని చెప్పవచ్చు. సో ఇప్పుడు నోట్ పాయింట్, శూన్య సదిశ అనేది స్పాన్ ఆఫ్ వి వన్ వి టూ అండ్ సో ఆన్ విపిలో ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఇప్పుడు శూన్య సదిశ అంటే ఏంటిదమ్మా, జీరో బార్ ఈక్వల్ టు జీరో, అన్నీ కూడా జీరో బార్లు వచ్చేస్తాయి కదా. సో ఈ జీరో బార్ని ఏం రాయవచ్చు, సి వన్ జీరో బార్ సి టూ జీరో బార్ అండ్ సో ఆన్ అని చెప్పేసి రాయవచ్చు. ఇప్పుడు సి వన్ ఈ జీరో బార్ని ఎలా రాస్తున్నాను చూడండి, సి వన్ జీరో బార్ ప్లస్ సి టూ జీరో బార్ ప్లస్ అండ్ సో ఆన్ సిపి జీరో బార్ దట్ ఈక్వల్ టు జీరో బార్ రాయవచ్చు కదా. కాబట్టి ఇప్పుడు శూన్య సదిశలో ఉన్న అన్నిటిని కూడా మనం రుజు సంయోగంగా రాయగలిగినాం కాబట్టి ఇప్పుడు శూన్య సదిశ అనేది వితస్థిలో ఉంటుంది అని చెప్పేసి చెప్పవచ్చు. సో నెక్స్ట్ ఉపాంతరాల వితస్థి, సమితి యొక్క ఉపాంతరాల వితస్థి అంటే ఏంటో చూద్దాము. వి వన్ బార్ వి టూ బార్ అండ్ సో ఆన్ విపి బార్లు సదిశలు అయితే అన్ని సదిశ సమితిని ఈ సదిశల రుజు సంయోగంగా వ్రాయగలిగితే అనగా స్పాన్ ఆఫ్ వి వన్ బార్ వి టూ బార్ అండ్ సో ఆన్ విపి బార్ను సదిశ సమితి వి వన్ కామ వి వన్ బార్ కామ వి టూ బార్ కామ అండ్ సో ఆన్ విపి బార్ చే జనితమైనది అనేసి అంటామన్నట్టు. ఇది వి యొక్క ఉపాంతరాలము హెచ్ అయితే హెచ్ ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ వి వన్ బార్ వి టూ బార్ అండ్ సో ఆన్ విపి బార్ అగునట్లుగా సమితి వి వన్ వి టూ విపి బార్ హెచ్ చే జనితమవుతుంది అనేసి చెప్పవచ్చు. సో ఇప్పుడు ఒక ఇది చూసేద్దాం, సిద్ధాంతము ఒక తీరము వి వన్ బార్ కామ వి టూ బార్లు సదిశాంతరాలం వీలోని సదిశలు అయితే హెచ్ ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ వి వన్ బార్ కామ వి టూ బార్ అనునది వీకి ఉపాంతరాలం అవుతుంది అని చూపాలి. సో ప్రూఫ్ ఏదైతే ఇచ్చారో అది రాసేద్దాం. వి అనేది సదిశాంతరాలం, వి వన్ బార్ కామ వి టూ బార్ అనేటివి ఈ సదిశాంతరాలంలో సదిశలు, హెచ్ ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ వి వన్ బార్ కామా వి టూ బార్ దట్ ఈక్వల్ టు సి వన్ వి వన్ బార్ ప్లస్ సి టూ వి టూ బార్. ఇక్కడ సి వన్ సి టూలు ఏంటివి అంటే అదిశలు, స్కేలార్స్.
ఇప్పుడు మనం ఇది ఏం చూపించాలి, వీకి ఉపాంతరాలం అని చూపించాలి. వీకి ఉపాంతరాలము అంటే మనకు తెలిసి ఏమేమి ప్రూఫ్ చేయాలో, ఒకటి శూన్య సదిశ ఉండాలి, ఇంకొకటి యూ బార్ ప్లస్ వి బార్ కూడా ఎక్కడ ఉండాలి, హెచ్లోనే ఉండాలి, ఇంకొకటి సియు బార్ కూడా హెచ్లోనే ఉంటుందని. ఈ త్రీ కండిషన్స్ కనుక సాటిస్ఫై అవుతే అప్పుడు హెచ్ అనేది వీకి ఉపాంతరాలం అవుతుందని చెప్పవచ్చు. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే జీరో బార్ బిలాంగ్స్ టు హెచ్ అని చూపాలి. సో ఇప్పుడు జీరో బార్ని ఏం రాయవచ్చమ్మా మనము, జీరో ఇంటూ వి వన్ బార్ ప్లస్ జీరో ఇంటూ వి టూ బార్ రాయవచ్చు. కాబట్టి దేర్ ఫోర్ దట్ బిలాంగ్స్ టు జీరో బార్ బిలాంగ్స్ టు హెచ్ హెచ్ అనేది ఏంటిది ఇక్కడ మనకి స్పాన్ ఆఫ్ వి వన్ బార్ కామా వి టూ బార్. నెక్స్ట్ సెకండ్ వన్ యు బార్ ప్లస్ వి బార్ బిలాంగ్స్ టు హెచ్ అని చూపుట. సో యు బార్ యు ఈక్వల్ టు ఏం రాయొచ్చు, సి వన్ వి వన్ బార్ ప్లస్ సి టూ వి టూ బార్ అండ్ వి ఈక్వల్ టు ఏం రాయవచ్చు, డి వన్ వి వన్ బార్ ప్లస్ డి టూ వి టూ బార్ బిలాంగ్స్ టు హెచ్ ఇక్కడ సి వన్ సి టూ డి వన్ డి టూలు అన్నీ కూడా ఏంటివి, అదిశలు. ఇప్పుడు యు బార్ ప్లస్ వి బార్ ఫైండ్ అవుట్ చేయాలి. యు బార్ ప్లస్ వి బార్ ఈక్వల్ టు యు బార్ అంటే ఏంటమ్మా, సి వన్ వి వన్ బార్ ప్లస్ సి టూ వి టూ బార్ ప్లస్ వి బార్ అంటే డి వన్ వి వన్ బార్ ప్లస్ డి టూ వి టూ బార్. దాని నుంచి ఇప్పుడు ఏం రాయవచ్చు మనం, ఇక్కడ యు బార్ యు వి వన్ బార్లన్నీ ఒక దగ్గర రాసేద్దాం, వి టూ బార్లన్నీ ఒక దగ్గర రాసేద్దాం. సో సి వన్ వి వన్ బార్ ప్లస్ డి వన్ వి వన్ బార్ ఒక దగ్గర, సి టూ వి టూ బార్ ప్లస్ డి టూ వి టూ బార్ ఒక దగ్గర. సో ఈ ఫస్ట్ దాంట్లో వి వన్ బార్ని కామన్ తీయండి, సెకండ్ దాంట్లో వి టూ బార్ని కామన్ తీయండి. సో సి వన్ ప్లస్ డి వన్ ఇంటూ వి వన్ బార్ ప్లస్ సి టూ ప్లస్ డి టూ ఇంటూ వి టూ బార్. ఇప్పుడు ది దట్ ఈక్వల్ టు ఏం రాయవచ్చు, స్పాన్ ఆఫ్ వి వన్ బార్ కామా వి టూ బార్ అని రాయవచ్చు. దట్ ఈజ్ బిలాంగ్స్ టు హెచ్ అని చెప్పవచ్చు. సో దేర్ ఫోర్ యు బార్ ప్లస్ వి బార్ బిలాంగ్స్ టు హెచ్ ఫర్ ఆల్ యు బార్ కామా వి బార్ బిలాంగ్స్ టు హెచ్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ థర్డ్ది సి యు బార్ బిలాంగ్స్ టు హెచ్ అని చూపుట. ఇప్పుడు దీంట్లో యు బార్ ఈక్వల్ టు సి వన్ వి వన్ బార్ ప్లస్ సి టూ వి టూ బార్ బిలాంగ్స్ టు ఏంటి, హెచ్ సో ఇప్పుడు సి అనేది ఏంటిదమ్మా, ఒక అదిశ సి యు బార్ ఈక్వల్ టు సి ఇంటూ యు బార్ అంటే సి వన్ వి వన్ బార్ ప్లస్ సి టూ వి టూ బార్ అని రాయవచ్చు. దట్ ఈక్వల్ టు సి ఇంటూ సి వన్ వి వన్ బార్ ప్లస్ సి ఇంటూ సి టూ వి టూ బార్ దట్ ఈక్వల్ టు ఏం రాయవచ్చు అమ్మా, అగైన్ స్పాన్ ఆఫ్ వి వన్ బార్ వి టూ బార్ అని రాయవచ్చు. సో దేర్ ఫోర్ సి యు బార్ బిలాంగ్స్ టు హెచ్ ఫర్ ఆల్ యూ బిలాంగ్స్ యూ బార్ బిలాంగ్స్ టు హెచ్ అంటే మనకి ఇప్పుడు త్రీ కండిషన్స్ కూడా సాటిస్ఫై అయినాయి. జీరో బార్ బిలాంగ్స్ టు హెచ్ అయింది, యు బార్ ప్లస్ వి బార్ బిలాంగ్స్ టు హెచ్ అయింది, సి యు బార్ బిలాంగ్స్ టు హెచ్ అయింది. సో త్రీ కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయి కాబట్టి దేర్ ఫోర్ హెచ్ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి అని చెప్పవచ్చు, వికి ఉపాంతరాలం అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాము ఏంటి అని అంటే, డబ్ల్యూ అనేది ఇక్కడ మ్యాట్రిక్స్ ఫామ్లో ఉంది చూడండి అమ్మా, ఏ మైనస్ బి బి మైనస్ సి మైనస్ ఏ బి రూపంలో సదిశలు కలిగిన సమితి. ఇక్కడ ఏ కామా బి కామా సిలు యాదృచ్ఛిక వాస్తవ సంఖ్యలు అయితే ఎస్ అనే సదిశను ఎస్ అనే సమితిని స్పాన్ డబ్ల్యూ అయ్యేటట్లుగా కనుక్కోండి. కనుక్కుంటే డబ్ల్యూ అనేది ఉపాంతరాలం అవుతుందా అని క్వశ్చన్. ఇప్పుడు మనం సొల్యూషన్ చూద్దాం. వాట్ ఈస్ గివెన్ యూ కెన్ రైట్. వాట్ ఈస్ గివెన్ డబ్ల్యూ అనేది ఏ మైనస్ బి బి మైనస్ సి మైనస్ ఏ బి రూపంలో సదిశలు కలిగిన సమితి. ఇక్కడ ఏ కామా బి కామా సిలు ఏంటివి, యాదృచ్ఛిక వాస్తవ సంఖ్యలు. ఎస్ అనే సదిశా సమితిని ఎలా రాయవచ్చు అంటే, ఇప్పుడు ఇక్కడ ఎన్నున్నాయి యాదృచ్ఛిక వాస్తవ సంఖ్యలు ఈ డబ్ల్యూలో అంటే ఏబిసి మూడు ఉన్నాయి కదమ్మా, దేని దానికి సపరేట్గా రాసేద్దాం. ఏను కామన్ దిద్దాం, బీను కామన్ దిద్దాం, సీను కామన్ దిద్దాం. ఫస్ట్ ఏ కామన్ దిస్తే వన్, ఫస్ట్ రోలో వన్, సెకండ్ రోలో జీరో, థర్డ్ రోలో మైనస్ వన్, ఫోర్త్ రోలో జీరో. ప్లస్ బి ఇంటూ ఫస్ట్ రోలో మైనస్ వన్, సెకండ్ రోలో వన్, థర్డ్ రోలో జీరో, ఫోర్త్ రోలో వన్. నెక్స్ట్ సీను కూడా కామన్ తీస్తే చూడండి, ఫస్ట్ రోల్ అంటే లేకుంటే అదే రాసే జీరో రాసేస్తాం, ఉంటే దాని కోఎఫిషియంట్ ఎంత ఉంటే అంత రాసేస్తున్నాం ఇక్కడ. సో ఫస్ట్ రోలో సీ లేదు కాబట్టి జీరో, సెకండ్ దాంట్లో కోఎఫిషియంట్ మైనస్ వన్ కాబట్టి మైనస్ వన్, థర్డ్ దాంట్లో వన్, నెక్స్ట్ ఫోర్త్ దాంట్లో లేదు కాబట్టి జీరో. సో సీ ఇంటూ ఇది. ఇప్పుడు దీన్ని ఏం రాయవచ్చు, ఇక్కడ ఈ ఫస్ట్ దాన్ని వి వన్ బార్ అనుకుందాం, దీన్ని వి టూ బార్ అనుకుందాం, దీన్ని వి త్రీ బార్ అనుకుందాం.
సో ఏం రాయవచ్చు, ఏ ఇంటూ వి వన్ బార్ ప్లస్ బి ఇంటూ వి టూ బార్ ప్లస్ సి ఇంటూ వి త్రీ బార్ అని రాయవచ్చు. ఇక్కడ వి వన్ బార్, వి టూ బార్, వి త్రీ బార్లు మూడు రాస్తున్నాం. దేర్ ఫోర్ డబ్ల్యూ ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ వి వన్ బార్, వి టూ బార్, వి త్రీ బార్. దేర్ ఫోర్ డబ్ల్యూ అనేది ఇక్కడ ఆర్ పవర్ ఫోర్కు ఉపాంతరాళం అవుతుందా లేదంటే అవుతుంది, ఎందుకంటే స్పాన్ అయిందంటే అది ఆటోమేటిక్గా ఉపాంతరాళం అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. డబ్ల్యూ అనేది త్రీ ఏ ప్లస్ బి ఫోర్ ఏ మైనస్ ఫైవ్ బి రూపంలో సదిశలు కలిగిన సమితి మరియు ఏ కామా బీలు యాదృచ్ఛిక వాస్తవ సంఖ్యలు అయితే డబ్ల్యూ సదిశాంతరాళం అవుతుందా, సారీ సదిశాంతరాళం అవుతుందా. ఓకే, సొల్యూషన్ వాట్ ఈస్ గివెన్, రైట్ డౌన్. డబ్ల్యూ అనేది ఇచ్చేసింది రాసేద్దాం, త్రీ ఏ ప్లస్ బి ఫోర్ ఏ మైనస్ ఫైవ్ బి రూపంలో సదిశలు. సో ఇక్కడ ఏ కామా బీలు ఓన్లీ రెండే ఉన్నాయి, ఈ రెండు కూడా యాదృచ్ఛిక వాస్తవ సంఖ్యలు. ఏం చెప్పాను నేను ఇక్కడ మీకు, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాయొచ్చు అని చెప్పాను. ఇక్కడ ఏ కామా బీలు యాదృచ్ఛిక కాబట్టి ఏ బీలు కామన్ దిద్దాం. అగైన్ ఇక్కడ ఒకటి సెకండ్ రోలో చూసినట్టయితే ఫోర్ ఉంది, ఫోర్ అనేదాన్ని కూడా మనం కామన్ తీయవచ్చు, లేదంటే కాన్స్టెంట్ మొత్తాన్ని కూడా ఒక దగ్గర రాయవచ్చు. సో అలా రాసినట్టయితే ఫస్ట్ దాంట్లో ఏ కామన్ తీస్తే ఫస్ట్ రోలో ఏముంది చూడండి, అమ్మా త్రీ ఏ ఉంది కాబట్టి కోఎఫిషియంట్ ఎంత, త్రీ కాబట్టి త్రీ రాస్తున్నాం. సెకండ్ రోలో ఏం లేదు కాబట్టి జీరో. థర్డ్ రోలో కోఎఫిషియంట్ ఎంత ఉంది, వన్ ఉంది కాబట్టి వన్. సో త్రీ జీరో వన్ వచ్చింది. నెక్స్ట్ ప్లస్ బి కామన్ తీస్తే ఫస్ట్ రోలో ఓన్లీ వన్ బి ఉంది కాబట్టి కోఎఫిషియంట్ ఎంత, వన్. సెకండ్ రోలో జీరో, థర్డ్ రోలో మైనస్ ఫైవ్. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఫోర్ కాన్స్టెంట్ ఉన్నది చూడండి, సెకండ్ రోలో ఫోర్ ఉంది కాబట్టి జీరో ఫోర్ జీరో. ఇప్పుడు దట్ ఈక్వల్ టు ఏ వి వన్ బార్ ప్లస్ బి వి టూ బార్ ప్లస్ వి త్రీ బార్. సో నెక్స్ట్ లైన్లో డబ్ల్యూ సదిశాంతరాళం అయితే మనకేం కావాలి, డెఫినేషన్లో వన్ ఆఫ్ ద కండిషన్ ఏంటి అనంటే శూన్య సదిశ డబ్ల్యూలో ఉండాలి, జీరో బార్ బిలాంగ్స్ టు డబ్ల్యూ అనేసి ఉండాలి. సో ఇక్కడ చూడండి, ఈ మొత్తం కూడా ఏదో ఒక దానికి శూన్య సదిశ కావాలి కాబట్టి జీరో 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 రాయొచ్చు. అగున్నట్లుగా ఉంటుందా, ఉండదు, రాదు. ఎందుకు రాదు అంటే ఫోర్త్ రోలో నువ్వు ఏ సదిశ తీసుకున్నా కానీ మనకి ఫోరే ఉంటుంది అక్కడ, దట్ నాట్ ఈక్వల్ టు జీరో, జీరో రాయలేం కాబట్టి నాట్ ఈక్వల్ టు జీరో. సో కాబట్టి శూన్య సదిశ ఉంటుందా, ఉండదు. సో ఏ కామా బి విలువలకు దేనికైనా కానీ నువ్వు జీరో 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 రాయలేవు కాబట్టి మనకి శూన్య సదిశ అనేది డబ్ల్యూలో ఉండదు. ఏ ఒక కండిషన్ సాటిస్ఫై కాకుండా డబ్ల్యూ అనేది మనకి వెక్టార్ స్పేస్ అవుతుందా, కాదు. కాబట్టి ఇక్కడ శూన్య సదిశ అనేది జీరో వెక్టార్ అనేది డబ్ల్యూలో ఉండదు కాబట్టి దేర్ ఫోర్ డబ్ల్యూ అనేది సదిశాంతరాళము కాదు అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, హెచ్ అనున్నది ఎస్ టూ ఎస్ ఎస్ టూ ఎస్ త్రీ ఎస్ టూ ఎస్ రూపంలో సదిశలు కలిగిన సమితి అయితే హెచ్ ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ వి బార్ అయ్యే విధంగా ఆర్ క్యూబ్లో వి బార్ని కనుక్కోండి మరియు హెచ్ అనేది ఆర్ క్యూబ్కు ఉపాంతరాళం అవుతుందా. సొల్యూషన్ డబ్ల్యూ అనేది ఎస్ త్రీ ఎస్ టూ ఎస్ ఏదైతే ఇచ్చారో అది రాసేద్దాం, రూపంలో సదిశల సమితి. హెచ్ ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ వి బార్ సదిశా సమితి హెచ్ను క్రింది విధంగా వ్రాయవచ్చు. ఎలా రాయవచ్చు అంటే హెచ్ ఈక్వల్ టు ఇక్కడ ఏది ఉందమ్మా, త్రీ ఎస్ త్రీ ఎస్ టూ ఎస్ కదా, ఓన్లీ ఎస్ అనేది ఒకటే ఉంది కాబట్టి ఎస్ కనుక కామన్ తీస్తే ఏమొస్తుంది చూడండి, వన్ త్రీ టూ, ఎస్ ఇంటూ వన్ టూ త్రీ, వన్ త్రీ టూ, వన్ త్రీ టూ అనేదాన్ని వి బార్ అనుకుంటే ఎస్ ఇంటూ వి బార్. సో ఇది ఇక మనం స్పాన్గా రాయవచ్చు కాబట్టి దేర్ ఫోర్ వి బార్ ఈక్వల్ టు వన్ త్రీ టూ అనుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ స్పాన్ ఆఫ్ డబ్ల్యూగా రాయవచ్చు కాబట్టి హెచ్ కాబట్టి హెచ్ అనేది ఆర్ క్యూబ్కి ఏమవుతుంది మా ఉపాంతరాళం అవుతుంది అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, హెచ్ అనేది టూ టీ జీరో మైనస్ టీ రూపంలో కలిగిన సదిశా సమితి అయితే హెచ్ అనేది ఆర్ క్యూబ్కు ఉపాంతరాళం అవుతుందా. హెచ్ అనేది ఏముంది సొల్యూషన్లో రాస్తున్నాం, హెచ్ అనేది టూ టీ జీరో మైనస్ టీ రూపంలో కలిగిన సదిశా సమితి హెచ్ ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ వి బార్
సో ఇక్కడ 2t0 - t = టీ కామన్ తీయండి, ఒకటే ఉంది కాబట్టి అక్కడ టీ కామన్ తీస్తే ఏమవుతుంది మనకి కోఎఫిషియెంట్స్ 2 0 - 1. ఇక్కడ 2 0 - 1 వి అనుకుంటే టీ ఇంటూ వి బార్, ఇక్కడ వి బార్ ఈక్వల్ టు ఎంత 2 0 - 1. సో ఫస్ట్ స్పాన్ ఆఫ్గా రాయవచ్చు కాబట్టి ఇక్కడ హెచ్ అనేది ఆర్ క్యూబ్కి ఏమవుతుంది ఉపాంతరాలు అవుతుంది, సబ్ స్పేస్ అవుతుంది అని చెప్పవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, డబ్ల్యూ అనేది 5b + 2cbc రూపంలో సదిశలు కలిగిన సమితి, ఇక్కడ బి మరియు సిలు యాదృచ్ఛిక వాస్తవ సంఖ్యలు అయితే డబ్ల్యూ ఈక్వల్ స్పాన్ ఆఫ్ యూబార్ కామా విబార్ అయ్యేటట్లుగా యూబార్ అండ్ విబార్లను కనుక్కోండి. డబ్ల్యూ అనేది ఆర్ క్యూబ్కు ఉపాంతరాళం అవుతుందా? సో రాసేద్దాం. ఏది ఇచ్చాడు చూడండి, డబ్ల్యూ ఈక్వల్ టు డబ్ల్యూ అనేది ఏ రూపంలో ఉంది, 5b + 2c, నెక్స్ట్ bc. ఇక్కడ ఎన్ని ఉన్నాయి యాదృచ్ఛిక వాస్తవ సంఖ్యలు? ఓన్లీ 2 ఉన్నాయి కాబట్టి బీను సీను రెండింటిని కూడా కామన్ తీయండి. బి కామన్ తీస్తే ఫస్ట్ రోలో బి ఎలిమెంట్, బీకి ఏముందమ్మ కోఎఫిషియెంట్ 5 ఉంది కాబట్టి 5, సెకండ్ రోలో 1 ఉంది 1, థర్డ్ రోలో బి లేదు కాబట్టి 0 5 1 0, ప్లస్ అగైన్ సి కామన్ తీస్తే 2 0 c 1 2 0 1. సో దట్ ఈక్వల్ టు బి యూబార్ ప్లస్ సి విబార్, ఇక్కడ యూబార్ ఈక్వల్ టు 5 1 0, విబార్ ఈక్వల్ టు 2 0 1. దేర్ ఫోర్ డబ్ల్యూ అనేది ఆర్ క్యూబ్కు ఉపాంతరాళం అవుతుంది అని చెప్పవచ్చు. సో ఎందుకు అని అంటే స్పాన్ ఆఫ్ యూబార్ కామా విబార్ రాయవచ్చు, మీరు ఇక్కడ రాయవచ్చు దిస్ ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ యూబార్ కామా విబార్ అనేసి రాసేస్తే సరిపోతుంది. సో దేర్ ఫోర్ డబ్ల్యూ అనేది ఆర్ క్యూబ్కు ఉపాంతరాళం అవుతుంది అని చెప్పవచ్చు. నెక్స్ట్ డబ్ల్యూ అనేది s + 3t, s - 3t, s - t, 2s - t, 4t రూపంలో అన్ని సదిశల సమితి అయితే డబ్ల్యూ అనేది ఆర్ పవర్ 4కి ఉపాంతరాళం అవుతుంది అని చూపండి. ఇప్పుడు వాట్ ఈస్ గివెన్ రాయండి, s + 3t, s - t, 2s - t, 4t. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి, 2 ఉన్నాయి యాదృచ్ఛిక వాస్తవ సంఖ్యలు. సో ఎస్ని టీని కామన్ తీయండి, ఎస్ని కామన్ తీస్తే ఫస్ట్ రోలో 1, సెకండ్ రోలో 1, థర్డ్ రోలో 2 కోఎఫిషియెంట్స్ రాస్తున్నాం, ఫోర్త్ రోలో ఎస్ లేదు కాబట్టి 0 1 1 2 0, ప్లస్ టీ కామన్ తీస్తే 3 - 1 - 1 4, ఫోర్త్ రోలో కూడా ఉంది కాబట్టి 4 3 - 1 - 1 4. సో దట్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ u1 బార్ ప్లస్ టీ ఇంటూ u2 బార్, దట్ ఈక్వల్ టు ఏం రాయవచ్చు, ఇక్కడ u1 బార్ u2 బార్ అంటే రాసేస్తున్నాం, స్పాన్ ఆఫ్ u1 బార్ ప్లస్ u1 బార్ కామా v1 బార్. కాబట్టి w అనేది r పవర్ 4కి ఉపాంతరాళం అవుతుంది అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్టయితే v1 బార్ ఈక్వల్ టు 1 0 - 1, v2 బార్ ఈక్వల్ టు 2 1 3, v3 బార్ ఈక్వల్ టు 4 2 6, w బార్ ఈక్వల్ టు 6 4 2 అనుకున్నట్టయితే డబ్ల్యూ అనేది సెట్ v1 బార్ v2 బార్ v3 బార్ చే వితస్థితమయ్యే ఉపాంతరాళం అవుతుందా ఎందుకు? సో చేద్దాం, ఫస్ట్ అవుతుందా లేదా కనుక్కుందాం, ఎందుకు అవుతుందో చెప్పాలంట, అయితే ఎందుకు అవుతుంది కాకుంటే ఎందుకు కాదు. సో ఇచ్చినవి రాసేద్దాం, v1 బార్ v2 బార్ v3 బార్, అదేవిధంగా w బార్ కూడా రాసిన తర్వాత ఇక్కడ x1 x2 x3 ఎందుకు, v1 v2 v3లు ఉన్నాయి కాబట్టి మీ ఇష్టం, c1 c2 c3 కూడా అనుకోవచ్చు, లేదా x1 x2 x3 కూడా అనుకోవచ్చు, ఇవన్నీ కూడా అదిశలు తీసుకున్నట్టయితే. ఇప్పుడు వీటి రుజు సంయోగం మనకి ఇప్పుడు వితస్థితమయ్యే అంటే ఏం కావాలి, ఫస్ట్ రుజు సంయోగం కావాలి. రుజు సంయోగం అంటే ఏంటి, జనరల్గా అయితే ఏం రాస్తాం మనము, C1 V1 బార్ ప్లస్ C2 V2 బార్ ప్లస్ C3 V3 బార్ అనేసి రాయాలి. దిస్ ఈక్వల్ టు ఏంటి, W అనేసి తీసుకుంటాం.
బట్ ఇక్కడ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ తీసుకుంటున్నాం కాబట్టి ఎక్స్ వన్ వి వన్ బార్ ప్లస్ ఎక్స్ టూ వి టూ బార్ ప్లస్ ఎక్స్ త్రీ వి త్రీ బార్ ఈక్వల్ టు డబ్ల్యూ. సో దీన్ని నేను రాయొచ్చు ఎక్స్ వన్ ఇంటూ వి వన్ బార్ అంటే వన్ జీరో మైనస్ వన్ ప్లస్ ఎక్స్ టూ ఇంటూ టూ వన్ త్రీ ప్లస్ ఎక్స్ త్రీ ఇంటూ ఫోర్ త్రీ సిక్స్ దట్ ఈక్వల్ టు డబ్ల్యూ అంటే ఎంత ఎయిట్ ఫోర్ టూ అనేసి రాయవచ్చు. సో దట్ ఈక్వల్ టు టూ ఆర్ సెవెన్ మా. సో ఇక్కడ దీన్ని మనం మల్టిప్లై చేసినట్టయితే చూడండి మా దేని దానికి సపరేట్గా రాసేస్తున్నాము. అంటే ఫస్ట్ ఇక్కడ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చూడండి ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ వన్ మైనస్ వన్ ఉంది ఓన్లీ వన్ ఎక్స్ వన్ జీరో మైనస్ ఎక్స్ వన్ ప్లస్ టూ ఎక్స్ టూ త్రీ ఎక్స్ టూ ప్లస్ ఫోర్ ఎక్స్ త్రీ త్రీ ఎక్స్ త్రీ సిక్స్ ఎక్స్ త్రీ ఈక్వల్ టు ఎయిట్ ఫోర్ సెవెన్ అనేసి రాయవచ్చు. సో దట్ ఈక్వల్ టు యాడ్ చేస్తే మ్యాట్రిక్స్ని ఏమొచ్చేస్తుంది మనకి ఎక్స్ వన్ ప్లస్ టూ ఎక్స్ టూ ప్లస్ ఫోర్ ఎక్స్ త్రీ నెక్స్ట్ రోలో జీరో టూ ఎక్స్ టూ ప్లస్ టూ ఎక్స్ త్రీ నెక్స్ట్ మైనస్ ఎక్స్ వన్ ప్లస్ త్రీ ఎక్స్ టూ ప్లస్ సిక్స్ ఎక్స్ త్రీ ఈక్వల్ టు డబ్ల్యూ మ్యాట్రిక్స్ ఏముంది ఎయిట్ ఫోర్ సెవెన్. సో దట్ ఇంప్లైస్ ఎక్స్ వన్ ప్లస్ టూ ఎక్స్ టూ ప్లస్ ఫోర్ ఎక్స్ త్రీ ఈక్వల్ టు ఎయిట్ ఎక్స్ టూ ప్లస్ టూ ఎక్స్ త్రీ ఈక్వల్ టు ఫోర్ మైనస్ ఎక్స్ వన్ ప్లస్ త్రీ ఎక్స్ టూ ప్లస్ సిక్స్ ఎక్స్ త్రీ ఈక్వల్ టు సెవెన్. దాన్ని ఈక్వేషన్ నెంబర్ మీ ఇష్టం వన్ అన్నా అనుకోండి టూ అన్న అనుకోండి, ఇప్పటివరకు ఏదనుకోలేదు కాబట్టి ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే దీనికి ఈ ఈక్వేషన్లకి ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీలకి మనకి సాధనలు కనుక వస్తే అప్పుడు డబ్ల్యూ అనేది వి వన్ బార్ వి టూ బార్ వి త్రీ బార్ సదిశల రుజు సంయోగం అవుతుంది అనేసి చెప్తామన్నట్టు. ఇప్పుడు దీన్ని ఎలా తీసుకుంటామంటే ఏ ఎక్స్ బార్ ఈక్వల్ టు డబ్ల్యూ బార్ అగునట్లుగా తీసుకొని ఒకటిని సాధించాలి. సో ఏ ఎక్స్ బార్ ఈక్వల్ టు డబ్ల్యూ బార్ అంటే మనం ఏం లేమ్మ కోఎఫిషియెంట్స్ని మొత్తాన్ని కూడా తీసుకోండి ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ అంటే ప్రతి ఈక్వేషన్లో ఉన్నది తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషనే ఉందనుకోండి ఎక్స్ వన్ బార్ ఎక్స్ వన్కి ఎంత ఉంది కోఎఫిషియెంట్ వన్ ఎక్స్ టూకి టూ ఎక్స్ త్రీకి ఫోర్ కాన్స్టెంట్ ఎయిట్ అలానే రాసేయండి. నెక్స్ట్ సెకండ్ దాంట్లో ఎక్స్ వన్ లేదు కాబట్టి ఇది సెకండ్ది ఎక్స్ వన్ లేదు కాబట్టి జీరో ఎక్స్ టూ అనేది వన్ ఎక్స్ త్రీ అనేది టూ నెక్స్ట్ కాన్స్టెంట్ ఫోర్. నెక్స్ట్ థర్డ్ది థర్డ్ది ఏముంది చూడండి ఎక్స్ వన్కి మైనస్ వన్ ఎక్స్ టూకి త్రీ ఎక్స్ త్రీకి సిక్స్ నెక్స్ట్ సెవెన్. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్గా ఎగువ త్రిభుజ మాత్రికగా చేంజ్ చేయాలన్నట్లు. ఎగువ త్రిభుజ మాత్రిక అంటే ఏంటి, ఇప్పుడు ఇది డయాగ్నల్ మనకి ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ కన్నా కింద ఏవైతే ఉన్నాయో అంటే ఇడు ఉన్నాయి కదా జీరో మైనస్ వన్ త్రీ ఇవి మనకి జీరో కావాలన్నట్లు. ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ వికర్ణ మూలకాల కన్నా దిగువన ఉన్నాయన్నీ కూడా జీరోస్ అయితే అది మనకి ఎగువ త్రిభుజ మాత్రిక అనేసి చెప్తాము. సో దానికోసం అనేసి రో ఆపరేషన్స్ని అడ్డు వరుసల పరిక్రియను ఉపయోగించి మనము జీరోస్ని చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ ఆల్రెడీ సెకండ్ రోలో ఇది జీరో ఉంది, ఇప్పుడు థర్డ్ రోలో మాత్రం మైనస్ వన్ ఉంది, దాన్ని ఫస్ట్ రోని యూజ్ చేస్తూ చేయాలి. సో థర్డ్ రోలో మైనస్ వన్ ఉంది ఫస్ట్ రోలో వన్ ఉంది కాబట్టి ఆ రెండింటిని యాడ్ చేస్తే సరిపోతుంది కదా, కాబట్టి ఆర్ త్రీ టెన్స్ టు ఆర్ త్రీ ప్లస్ ఆర్ వన్ అని చేసినాం అనుకోండి చూడండి ఫస్ట్ రో సెకండ్ రో యాజ్ ఇట్ ఇస్ అలానే పెడదాం. థర్డ్ రోకి వచ్చేసరికి ఆర్ త్రీ ప్లస్ ఆర్ వన్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది చూడండి మైనస్ వన్ ప్లస్ వన్ జీరో నెక్స్ట్ త్రీ ప్లస్ టూ అంటే ఫైవ్ సిక్స్ ప్లస్ ఫోర్ అంటే టెన్ సెవెన్ ప్లస్ ఎయిట్ ఎంత ఫిఫ్టీన్. ఇప్పుడు థర్డ్ రో ఏముంది చూడండి జీరో ఫైవ్ టెన్ ఫిఫ్టీన్. సో ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ఉంది కాబట్టి దీన్ని ఏం చేయవచ్చు మనము ఫైవ్తో డివైడ్ చేయవచ్చు. కాబట్టి నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నామంటే ఆర్ త్రీ టెన్స్ టు ఆర్ త్రీ బై ఫైవ్ చేయొచ్చు చేయకుండా ఉండొచ్చమ్మా, బట్ ఎందుకు చేస్తున్నాము అంటే మనకి సింప్లికేషన్ ఈజీ అవుతుంది కాబట్టి చేస్తున్నాం. చేయకుండా కూడా చేయవచ్చు అంటే ఇలా బై ఫైవ్ చేయకుండా కూడా చేయవచ్చు, కాకపోతే బిగ్గెస్ట్ నెంబర్స్ వస్తాయని చెప్పేసి మనము చేస్తున్నాము. సో ఇక్కడ ఏమవుతుంది చూడండి అప్పుడు థర్డ్ రో ఫస్ట్ సెకండ్ యాజ్ ఇట్ ఇస్గా అలానే ఉంటుంది. థర్డ్ రోకి వచ్చేసరికి మనకి
వన్ జీరో వన్ టూ త్రీ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ కావాలంటే ఏం కావాలి? ఈ థర్డ్ రోలో సెకండ్ ఎలిమెంట్ జీరో కావాలి, అంటే ఆ వన్ అనేది జీరో కావాలి. దానికోసం మనం ఏం చేయవచ్చు? ఆర్ త్రీ టెన్స్ టూ, ఆర్ త్రీ మైనస్ ఆర్ టూ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ రో సెకండ్ రో యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంటుంది. చూడండి, వన్ మైనస్ వన్ ఎంత? జీరో. టూ మైనస్ టూ జీరో. త్రీ మైనస్ ఫోర్ మైనస్ వన్, అంటే జీరో 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 మైనస్ వన్. ఫస్ట్ సెకండ్ రోస్ యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉన్నాయి. ఇన్ కేస్ ఇక్కడ మనకి ఏదైనా నెంబర్ కనుక ఉండి ఉంటే ఈయన్నే ఆర్ టూ టెన్స్ టూ అనేసి చేసేవాళ్ళము. ఎట్లయితే జీరో అవుతుందో, ఆల్రెడీ జీరో ఉంది కాబట్టి దాన్ని ఇంకేమీ చేయడం లేదు. ఇప్పుడు మనకి మ్యాట్రిక్స్ ఏమొచ్చిందమ్మా? వన్ టూ ఫోర్ ఎయిట్ జీరో, వన్ టూ ఫోర్ జీరో 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 మైనస్ వన్ అనేసి వచ్చేసింది. ఇప్పుడు సమీకరణం మూడులో మూడవ అడ్డు వరుస వ్యవస్థితం కాలేదు. అయిందా? కాలే. ఎందుకోసము? జీరో 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 అంటే ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీల కోఎఫిషియంట్స్ ఏవి కూడా లేవు, మనకి జీరోసే ఉన్నాయి. కాబట్టి అది వ్యవస్థితం కాలేదు కాబట్టి మనం దీన్ని రుజు సంయోగంగా వ్రాయలేము అనేసి చెప్పవచ్చు. సో అప్పుడు ఉపాంతరాలం అవుతుందా? ఇంకా రుజు సంయోగంగానే రాయలేం కాబట్టి అది వితస్థి కాదు. వితస్థి కాదు అంటే మనకి ఉపాంతరాలం కాదు. ఎందుకు కాదు అంటే ఇది అన్నట్టు. ఎందుకు కాదు అంటే మూడవ అడ్డు వరుసలో మనకి వ్యవస్థితం కాలేదు కాబట్టి డబ్ల్యూ అనే దానిని వి వన్ వి టూ వి త్రీ సదిశల రుజు సంయోగంగా వ్రాయలేము. వ్రాయలేము కాబట్టి ఇదేంటిది మనకి ఉపాంతరాలం కాదు అని చెప్పవచ్చు. నెక్స్ట్ డెఫినేషన్, శూన్యాంతరాలం. శూన్యాంతరాలం అంటే ఏంటి అంటే ఏదేని ఎం బై ఎన్ పరిమాణం గల మాత్రిక క్యాపిటల్ ఏ యొక్క సమఘాతీయ సమీకరణం ఏఎక్స్ బార్ ఈక్వల్ టు జీరో యొక్క సాధనల సమితిని మాత్రిక యొక్క శూన్యాంతరాలం అని అంటారు. దీనిని నల్ ఏచే సూచిస్తారు. సో దేర్ ఫోర్ నల్ ఏ ఈక్వల్ టు ఎక్స్ బార్ సచ్ దట్ ఎక్స్ బార్ బిలాంగ్స్ టు ఆర్ పవర్ ఎన్ అండ్ ఏ ఎక్స్ బార్ ఈక్వల్ టు జీరో బార్. సో క్వశ్చన్, ఏ ఈక్వల్ టు వన్ మైనస్ త్రీ మైనస్ టూ మైనస్ ఫైవ్ నైన్ వన్, యు బార్ ఈక్వల్ టు ఫైవ్ త్రీ మైనస్ టూ అయినా యు బార్ బిలాంగ్స్ టు నల్ ఏ అని చూపండి, అంటే యు అనేది శూన్యాంతరాలంలో ఉంటుంది అని చూపాలి. సో మనకి ఫస్ట్ ఇట్లా ప్రాబ్లం ఇస్తే డెఫినేషన్ ఐడియా ఉండాలమ్మా. ఇక్కడ ఏముంది? ఏ ఎక్స్ బార్ ఈక్వల్ టు జీరో బార్, ఇక్కడ యు బార్ ఉంది కాబట్టి ఏ యు బార్ ఈక్వల్ టు ఎంత అని చూపించాలి? జీరో బార్ అని చూపించాలి. మీకు మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేయడము వస్తుంది కాబట్టి టూ మ్యాట్రిక్స్ని కూడా మల్టిప్లై చేయడమే. ఏ యు బార్, ఏ యొక్క తరగతి ఎంత మనకి? టూ బై త్రీ. సో యు బార్ తరగతి ఎంత ఉంది? త్రీ బై వన్. సో రెండింటిని మనం మల్టిప్లై చేయగలమా లేదా కూడా ఒకసారి చూసుకోవాలి. మొదటి మ్యాట్రిక్స్లో నిలువు వరుసలు, రెండవ మ్యాట్రిక్స్లో అడ్డు వరుసలు సమానంగా ఉన్నాయి కాబట్టి దీన్ని మనము మల్టిప్లై చేయవచ్చు. నెక్స్ట్ వచ్చే మ్యాట్రిక్స్ ఏది వస్తుంది? రెండింటిని మల్టిప్లై చేస్తే టూ బై వన్ మ్యాట్రిక్స్ వస్తుంది. సో చేద్దామైతేగా ఏయు. సో ఏ అంటే వన్ మైనస్ త్రీ మైనస్ టూ మైనస్ ఫైవ్ నైన్ వన్, ఫైవ్ త్రీ మైనస్ టూ. సో వన్ ఇంటూ ఫైవ్ అంటే ఫైవ్, త్రీ మైనస్ త్రీ ఇంటూ త్రీ మైనస్ నైన్, మైనస్ టూ ఇంటూ మైనస్ టూ ప్లస్ ఫోర్. నెక్స్ట్ మైనస్ ఫైవ్, ఫైవ్ అంటే మైనస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ సెవెన్. నెక్స్ట్ మైనస్ టూ, సో దట్ ఈక్వల్ టు నైన్ మైనస్ టూ, ఫైవ్ ప్లస్ ఫోర్ అంటే నైన్, నైన్ మైనస్ నైన్ జీరో, ట్వంటీ ఫైవ్ మైనస్ ట్వంటీ ఫైవ్ మైనస్ టూ అంటే మైనస్ ట్వంటీ సెవెన్, ఆల్రెడీ ప్లస్ ట్వంటీ సెవెన్ ఉంది కాబట్టి జీరో. సో జీరో వచ్చిందా? వచ్చింది. ఏ యూ బార్ ఈక్వల్ టు జీరో బార్ వచ్చింది కాబట్టి యూ బార్ అనేది ఏమవుతుంది? బిలాంగ్స్ టు నల్ ఏ శూన్యాంతరాలంలో ఉంటుంది అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఈక్వల్ టు త్రీ మైనస్ టూ మైనస్ వన్ మైనస్ త్రీ మైనస్ టూ ఫైవ్ నైన్ వన్ అయితే నల్ ఏను కనుక్కోండి. లేదు అంటే ఇంకోలాగా కూడా అడగవచ్చు, దీన్ని ఏ యొక్క శూన్యాంతరాలాన్ని కనుక్కోండి అని కూడా చెప్పవచ్చు. సో ఇప్పుడు సొల్యూషన్ చూసినట్టయితే ఏ ఈక్వల్ టు రాసేద్దాం. ఏ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు ఏముందమ్మా మనకి?
वन माइनस थ्री माइनस टू माइनस फाइव नाइन वन इप्पुडु ए एक्स बार इक्वल टू जीरो बार कदा एक्स बार नु फाइंड आउट चेयमंटुन्नाडु एक्स बार नि फाइंड आउट चेयाली अंटे एक्स बार इक्वल टू एमनुकुंदाम अंटे एक्स वन एक्स टू एक्स थ्री अनेसि अनुकुंदाम एंदुकु अदे अनुकुंटुन्नामु अनंटे इक्कड टू बै थ्री कंपलसरीगा मनकि एं कावाली ఈ నిలువు వరుసలు ఎన్నైతే ఉన్నాయి అన్ని అడ్డు వరుసలు ఉండాలి అంటే అన్ని అన్నోన్స్ తీసుకుంటున్నాము ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీగా తీసుకుంటున్నాం దట్ ఈక్వల్ టు జీరో 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 సో ఈడ కూడా జీరో జీరోనే జీరోని ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఈడ టూ బై త్రీ నెక్స్ట్ ఎంత వస్తుంది యూ బార్ ఎంత తీసుకుంటున్నాం త్రీ బై వన్గా తీసుకుంటే ఈ రెండు ఈక్వల్ కాబట్టి వచ్చేది ఏం కావాలి మనకి సో ఇది మనకు కావాల్సినటువంటి సొల్యూషన్లో ఫస్ట్ పార్ట్ అన్నట్టు ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం అంటే అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్గా చేంజ్ కావాలి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్గా చేంజ్ కావాలంటే ఏం కావాలి ఇక్కడ మనకి మైనస్ ఫైవ్ అనేది జీరో కావాలి మైనస్ ఫైవ్ అనేది జీరో కావాలంటే ఏం చేయాలి ఆర్ టూ టైమ్స్ టూ ఆర్ టూ ప్లస్ ఫైవ్ ఆర్ వన్ సో రాసినట్టయితే వన్ మైనస్ త్రీ మైనస్ టూ నెక్స్ట్ ఫైవ్ మైనస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ అంటే జీరో నెక్స్ట్ ఇక్కడ ఫైవ్ ఆర్ వన్ అంటే ఫైవ్ ఫైవ్ ఇంటూ మైనస్ త్రీ ఎంత మైనస్ ఫిఫ్టీన్ మైనస్ ఫిఫ్టీన్ ప్లస్ నైన్ అంటే ఎంత అవుతుందమ్మ మనకి మైనస్ సిక్స్ సో మైనస్ సిక్స్ నెక్స్ట్ ఇక్కడ మైనస్ మైనస్ టూ ఇంటూ ఫైవ్ అంటే మైనస్ టెన్ ప్లస్ సెవెన్ సో ఎంత అవుతుంది మైనస్ సెవెన్ సో మైనస్ నైన్ సో దట్ ఈక్వల్ టు ఎంత వచ్చింది జీరో టూ త్రీ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ జీరో 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 ఇప్పుడు మల్టిప్లై చేయండి చేస్తే ఎంత ఉంది చూడండి టూ ఎక్స్ వన్ మైనస్ త్రీ టూ ఎక్స్ వన్ టూ ఎక్స్ వన్ ప్లస్ ఫైవ్ ఎక్స్ త్రీ ఈక్వల్ టు జీరో నెక్స్ట్ టూ ఎక్స్ టూ ప్లస్ త్రీ ఎక్స్ త్రీ ఈక్వల్ టు జీరో అంటే ఇక్కడ ఇంకొక స్టెప్ కూడా వేయాలి చేయొచ్చు ఏంటి అంటే ఇక్కడ మైనస్ త్రీని కూడా జీరో చేయవచ్చు మైనస్ త్రీని కూడా ఎలా జీరో చేయవచ్చు అంటే ఆర్ వన్ టెన్స్ టు ఆర్ వన్ ప్లస్ త్రీ ఆర్ టూ కనుక చేస్తే అప్పుడు టూ జీరో నెక్స్ట్ ఇక్కడ ఫైవ్ వస్తుంది ఇక్కడ జీరో టూ త్రీ వస్తుంది మ్యాట్రిక్స్ సో అప్పుడు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది అంటే ఇది వస్తుంది టూ ఎక్స్ వన్ ప్లస్ ఫైవ్ ఎక్స్ త్రీ ఈక్వల్ టు జీరో నెక్స్ట్ ఇది టూ ఎక్స్ టూ ప్లస్ త్రీ ఎక్స్ త్రీ ఈక్వల్ టు జీరో ఈక్వేషన్ నెంబర్ వన్ టూ దీంట్లో కామన్గా ఏది ఉందమ్మా ఎక్స్ త్రీ ఉంది ఎక్స్ త్రీని ఏమనుకుందాం అంటే ఒక పారామీటర్ కే అనేసి అనుకుందాం అప్పుడు ఈక్వేషన్ వన్లో ఎక్స్ వన్ వాల్యూ కనుక్కుంటే టూ ఎక్స్ వన్ ప్లస్ ఫైవ్ కే ఈక్వల్ టు జీరో దాని నుంచి ఎక్స్ వన్ ఈక్వల్ టు మైనస్ ఫైవ్ బై టూ కే నెక్స్ట్ ఈక్వేషన్ టూ నుంచి టూ ఎక్స్ టూ ప్లస్ త్రీ కే ఈక్వల్ టు జీరో ఎక్స్ టూ ఈక్వల్ టు మైనస్ త్రీ బై టూ కే సో ఎక్స్ వన్ ఈక్వల్ టు ఇప్పుడు ఏం రా ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ రాయవచ్చు మైనస్ ఫైవ్ బై టూ కే మైనస్ త్రీ బై టూ కే 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 కామన్ తీస్తే మైనస్ ఫైవ్ బై టూ మైనస్ త్రీ బై టూ వన్ టూతో మల్టిప్లై చేస్తే మై కే ఇంటూ మైనస్ ఫైవ్ మైనస్ త్రీ టూ అంటే ఇప్పుడు నల్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది అని అంటే కే ఇంటూ మైనస్ ఫైవ్ మైనస్ త్రీ టూ ఇదే ఒకవేళ స్పాన్ని కనుక్కోండి అని అడిగాడు అనుకోండి స్పాన్ ఆఫ్ ఏం రాయవచ్చు స్పాన్ ఆఫ్ ఫైవ్ మైనస్ ఫైవ్ త్రీ టూ అంటే పారామీటర్ని తీసేసి సెట్గా రాసినట్టయితే అది మనకు స్పాన్ అవుతుంది నల్ ఏ సో దిస్ ఈజ్ నల్యని ఎలా కనుక్కోవాలి అంటే ఇది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా ఇది అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్గా మార్చడం ఎందుకంటే నెక్స్ట్ రో నల్ స్పేస్ లాగానే రో స్పేస్ కాలం స్పేస్ కూడా ఉంటాయి దొంతి అంతరాళము పంక్తి అంతరాళం అనేసి ఉంటాయి దాంట్లో కూడా ఇలానే చేయాల్సి ఉంటుంది కాబట్టి నల్ స్పేస్ పర్ఫెక్ట్ అయితే అవి ఈజీగా ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఈక్వల్ టు వన్ మైనస్ టూ జీరో ఫోర్ జీరో 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 వన్ మైనస్ నైన్ జీరో 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 వన్ అయితే నల్ ఏను కనుక్కోండి ఏ ఈక్వల్ టు ఏదైతే ఇచ్చాడో అది రాసేద్దాము రాసిన తర్వాత ఇప్పుడు ఏ ఎక్స్ బార్ ఈక్వల్ జీరో బార్ జీరో బార్ వన్ మైనస్ టూ జీరో ఫోర్ జీరో
నెక్స్ట్ జీరో జీరో ఏదైతే రాసిందో అది ఎక్స్ బార్ ఈక్వల్ టు ఇక్కడ ఎన్ని నిలువు వరుసలు ఉన్నాయి చూడండి 1 2 3 4 5 కాబట్టి ఎక్స్ బార్ని x1 x2 x3 x4 x5 అనేసి అనుకుంటాం 0 0 0 ఈ ఎక్స్ బార్ ఎంత అయితే అనుకుంటాం అవన్నీ కూడా ఇవి రాసేస్తాం రాసిన తర్వాత ఇక ఇక్కడ అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ ఇక్కడ చూడండి అప్పర్ ట్రయాంగిల్ మార్చాలి కాబట్టి ఆల్రెడీ ఇక్కడ మనకి ఆ జీరోస్ ఉన్నాయి ఇవన్నీ కూడా జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక డైరెక్ట్ మల్టిప్లై చేయడమే చేస్తే x1 - 2x2 + 4x4 = 0 నెక్స్ట్ x3 - 9x4 = 0 నెక్స్ట్ x5 = 0 సో ఇక్కడ x5 ఆల్రెడీ 0 ఉంది రెండిట్లల్లో ఏది కామన్ ఉంది చూడండి అమ్మా x4 కామన్ ఉంది సో x4 ఈక్వల్ టు సమ్ కే అనేసి అనుకుందాం అనుకుంటే అప్పుడు ఈక్వేషన్ను 2 ఏమవుతుంది చూడండి x3 ఈక్వల్ టు 9k అవుతుంది ఫస్ట్ ఈక్వేషన్లో x1 - 2x2 + 4k1 = 0 k1 అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఆల్రెడీ x2 అనేది లేదు కాబట్టి అగైన్ x2 ఈక్వల్ టు ఏమనుకుందామంటే k2 అనేసి అనుకుందాము సో x1 - 2x2 + 4k1 = 0 దీని నుంచి x1 = 2k2 - 4k1 అని రాయవచ్చు ఇప్పుడు x బార్ ఈక్వల్ టు x1 x2 x3 x4 x5 లో సబ్స్టిట్యూట్ చేస్తే x1 అంటే 2k2 - 4k1 x2 అంటే k2 x3 అంటే 9k1 x4 అంటే k1 x5 అంటే 0 సో ఫస్ట్ k1 కామన్ తీస్తే ఫస్ట్ రోలో k1 కోఎఫిషియంట్ -4 k1 0 సెకండ్ రోలో థర్డ్ రోలో 9 ఫోర్త్ రోలో 1 0 ప్లస్ k2 నెక్స్ట్ కామన్ తీస్తే ఫస్ట్ రోలో 2 ఉంది సెకండ్ రోలో 1 ఉంది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్లో జీరోస్ సో 2 1 0 దేర్ ఫోర్ నల్ ఏ ఈక్వల్ టు ఏం రాయవచ్చు అని అంటే k1 - 4 0 9 1 0, k2 - 2 1 0 0 k1, k2 belongs to R అని చెప్పవచ్చు దిస్ ఈజ్ నల్ ఏ నల్ ఏని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చూసాము సో నెక్స్ట్ క్లాస్లో లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ చూద్దాం థ్యాంక్ యూ